అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నినాదాలు చేశారు. జూడాల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ ప్రెసిడెంట్ దీపంకర్ మనతో ఉన్నాడు. ఆయన మరిన్నోరా తెలుసుకున్నాం. మీ డిమాండ్స్ ఏంటి? బేసిక్గా మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే అండి, ఈ సమ్మె మేము సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నాము 24th నుండి. మా మెయిన్ డిమాండ్స్ ఏం లేదండి, మేము గత 6 నెలలుగా కూడా మేము అడిగేది మెయిన్ ఒకటే, మాకు రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్, అంటే గ్రీన్ ఛానలైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. ప్రతి నెల ఈ తేదీకి మేము మరి అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మాకు ప్రతి నెల ఈ తేదీకి స్టైఫండ్స్ పడాలి. చాలా స్టేట్స్లో అది ఉందండి, మన తెలంగాణలో ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు. మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం దీని గురించి, గత 6 నెలలుగా కూడా ఎంతసేపు చూస్తున్నాం చేస్తున్నాం అన్నారు, కానీ మాకు ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అంటూ ఎప్పుడు రాలేదు. సో అది మా మెయిన్ డిమాండ్. అండ్ ఇంకోటి అండి, 4 ఏళ్ళు అయింది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూతబడి, దాన్ని మూత మూసి పక్కనున్న బిల్డింగ్స్లో మరి అడ్జస్ట్ చేస్తున్నారు పేషెంట్స్ అందరినీ. దానివల్ల ఓవర్ క్రౌడింగ్ పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ రేట్స్ పెరుగుతున్నాయి. మరి దాని మీద ఒక హెరిటేజ్ బిల్డింగ్ అని ఒక కేసు ఉంది దాని మీద. సరే, ఇప్పుడు కొత్తగా మరి మొన్న ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది, మన ప్రొఫెసర్ కోదనారాం గారు కూడా వచ్చారు. మరి అక్కడ చెంచల్ కూడా జైలు, దాని పక్కన ఉన్న ప్రింటింగ్ మూతపడిపోయిన ప్రింటింగ్ ప్రెస్, ఈ రెండింటిని కలిపి అక్కడ కట్టొచ్చు అని ఒక ప్రపోజల్ మేము పెట్టాము. దాని గురించి కూడా ఆలోచిస్తామన్నారు. కానీ ఈ ఆలోచనలోనే చాలామంది రోగులు ఇబ్బందికి గురవుతున్నారు. మరి డాక్టర్స్ కూడా అక్కడ పనిచేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అసలే వర్షాకాలం, ఎక్కడికక్కడ లీకేజ్ ఉంది. మరి తొందరగా యాక్ట్ చేసి మాకు ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇచ్చి మేము ఇక్కడ కడతాము, ఈ సమయంలోపు మేము అక్కడ హాస్పిటల్ కడతాము అని మాకు ఒక డిమాండ్ మాకు రావాలి. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కావాలి, మా మెయిన్ డిమాండ్స్ ఇవి. గతంలోనూ కూడా ఇదే సమస్యలపై తమ నిరసన కొనసాగించారు, సమ్మె కూడా చేశారు కదా, అప్పుడు ఈ సమస్యలు ఏమైనా ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యా? ఇప్పుడు కొత్తగా ఏమైనా డిమాండ్? గడిచిన 6-7 నెలల కాలంలో నుంచి వివిధ ప్రభుత్వాలకు, వివిధ సంబంధిత అధికారులకు మేము మా యొక్క వినతి పత్రముల రూపంలో మేము ఎన్నో రకాలుగా వాళ్ళకు మా యొక్క వినతులను, మా యొక్క బేసిక్ నీడ్స్ కానీ, మా యొక్క అవసరాలను తీర్చమని వాళ్ళకు ఎన్నో విధాలుగా మేము మా యొక్క వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. వాళ్ళు మాటపూర్వకంగా, కొన్నిసార్లు రాతపూర్వకంగా వాళ్ళు హామీలు ఇచ్చారు. కాకపోతే వారి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం క్రియారూపం దాల్చలేకుండా ప్రభుత్వాలు మారుతున్నా లేకపోతే అధికారులు మారుతున్నా మా సమస్యలు అనేటివి సమస్యలలాగానే మిగిలిపోతున్నాయి తప్పిస్తే అవి ఏమాత్రం క్రియారూపం దాల్చడం లేదు. సో ఈ దీని కొరకని మా ప్రధాన సమస్యలు, మాకు ఏవైతే 8 సమస్యలు మేము ముందుంచుకొని మేము ఈ సమ్మెకు దిగుతున్నామో, మొదటగా వచ్చేసి మా స్టైపండ్ల క్రమబద్ధీకరణ. ఇక్కడ రెండు మూడు నెలలకు ఒకసారి మా యొక్క స్టైపండ్లు అనేటివి పడుతూ ఉన్నాయి. మామూలుగా మా యొక్క పీజీ డాక్టర్లలో చాలా వరకు మోతాదు వివాహితులే, వివాహమైన వాళ్ళే చాలామంది ఉంటూ ఉంటున్నారు. కాకపోతే వాళ్ళ ఇల్లు గడవడం అనేది, ఈఎంఐలు కట్టుకోవడం, ఇటువంటి ఇష్యూస్లో చాలా ఇష్యూస్ అవుతుంది. దీనిలో ఏదున్నా మేము ఆన్ పేపర్ డిమాండ్ చేస్తున్నామండి, మాకు ఆన్ పేపర్ వస్తేనే మేము ఈ సమయ విరమణ అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి పడుతుంది అంటే ఒక ట్రీట్మెంట్ చేసే సమయంలో కానీ మీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఒత్తిడి ఏ విధంగా? స్టైఫండ్స్ గ్రీన్ ఛానల్ అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. స్టైఫండ్ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకున్నదే మా కుటుంబాలకి మేము సపోర్ట్గా ఉండాలి అండ్ మా ఫైనాన్సెస్ మేము మేనేజ్ చేసుకోవాలని. మా వర్క్ అయితే మేము 100% చేస్తున్నాము ఆల్ ద పీజీస్, కానీ స్టైఫండ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రతిసారి డిఎంఈ ఆఫీస్కి, సెక్రటేరియట్కి ప్రతి నెల వెళ్ళడం, మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇవ్వగానే వాళ్ళు స్టైఫండ్స్ని క్రెడిట్ చేయడం, ఇది ఒక అలవాటుగా మారింది. దీన్ని మేము సహించడానికి రెడీగా లేము. ఒక గ్రీన్ ఛానల్ అంటే సో అండ్ సో డేట్కి ఎవ్రీ మంత్ స్టైఫండ్ వస్తుందనే కన్ఫర్మేషన్ మాకు ఆన్ పేపర్ కావాలి. ఇప్పుడు మీరు కేవలం హాస్పిటల్లో సమస్యలా, లేకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి హాస్టల్లో కానీ ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఏ విధంగా? ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆల్మోస్ట్ 30 మెడికల్ కాలేజెస్ పెట్టినారు మన తెలంగాణ ప్రభుత్వము, ఎక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎప్పటి నుంచో ఉన్న ఉస్మానియా గాంధీ కాకతీయ మెడికల్ కాలేజ్కే సరిగ్గా లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, కొత్తగా ఇంకా మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది. ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ, కేఎంసీలో కానీ రోడ్స్ సరిగ్గా లేక, మీకు చూపిస్తాను నేను, రోడ్స్ సరిగ్గా లేక ఈరోజే కనిపించదు. సో రోడ్స్ సరిగ్గా లేక ఈరోజు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి యాక్సిడెంట్ అయి పడిపోయింది అక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్లో. రోడ్స్ సరిగ్గా లేవు, హాస్టల్స్ ఆ మెస్సులో మొత్తం పెచ్చులు ఉంటాయి, ఆడే తినేటప్పుడు ఎప్పుడు పైనుంచి పడుతుందో తెలియదు మనకు. సో మేము ఏంటి అంటే ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, ఇదే ఫండ్స్ లేవు, ఫండ్స్ లేవు అంటుంది కదా ప్రభుత్వము, ఇది ఏమి ప్రభుత్వ పథకం కాదండి, మా డాక్టర్స్ యొక్క బేసిక్ నీడ్.
మేము ఏ లగ్జరీ అడగట్లేదు, మేము జస్ట్ బేసిక్ నీడ్ అడుగుతున్నాం. మంచిగా చదువుకోవడానికి ఒక ప్లేసు, పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఒక ప్లేసు. మా మెంటల్ స్ట్రెంత్ కానీ మాది కానీ సోషల్ కండిషన్స్ మాకు కరెక్ట్గా ఉంటేనే కదా మేము పేషెంట్లకు మంచిగా సేవ చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి డాక్టర్ కానీ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ వాళ్ళే ఉంటారు. డాక్టర్స్ అంటేనే సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ వాళ్ళే ఉంటారు. సో మాకు జనాలకి సేవ చేయాలంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, మెడిసిన్స్ అవైలబుల్ ఉండవు, అసలు ఎక్కడ కూడా మెడిసిన్స్ అవైలబుల్ ఉండవు సరిగ్గా. ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవైలబుల్ ఉండకపోతే మేము పేషెంట్ మేమేం చేస్తాం? మేము కాదు కదా, వాళ్ళు మెడిసిన్స్ వాళ్ళు పెట్టాలి, అప్పుడే కదా మేమేమన్నా చేయగలుగుతాము. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీకు సంబంధించి డాక్టర్లకు సంబంధించిన విధులు ఏ విధంగా ఉంటాయి? మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి కనీసం ఆ విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఉండదు, విశ్రాంతికి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఉండవు అంటున్నాం కదా. డాక్టర్స్ ఆల్మోస్ట్ 36 అవర్స్ డ్యూటీస్ చేస్తారండి. ఇప్పుడు హౌస్ సర్జన్స్ చూసుకుంటే మార్నింగ్ 8:30 డ్యూటీకి ఎక్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ 1 గంటకు దిగుతారు. దిగి 2 గంటలు ఏమన్నా పడుకుందామంటే ఆడ డ్యూటీ డాక్టర్స్కి సరైన వాటర్ లేదు, మెస్ లేదు, మీరు వెళ్ళి చూసుకోవచ్చు, మెస్ లేదు, కరెక్ట్గా ఒక రూమ్ లేదు, కనీసం గర్ల్స్ ఫ్రెష్అప్ అయ్యి అక్కడ పడుకోవడానికి కూడా లేదు. అమ్మాయిలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పొద్దున 8:30 ఎక్కితే నెక్స్ట్ డే 1:00 దిగుతారు. 1:00 దిగి మళ్ళీ ఒక 3 గంటలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ 5 గంటల నుంచి 8 గంటల రాత్రి 8 గంటల వరకు చేస్తారు. హౌస్ సర్జన్స్ డ్యూటీస్ అట్లుంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫస్ట్ ఇయర్స్కి కూడా అట్లనే ఉంటాయి. ఇంత కఠినమైన డ్యూటీలు ఉన్నప్పుడు హాస్పిటలే మా ఇల్లు, మళ్ళీ ఆ ఇంట్లో మాకు ఒక చిన్న రూమ్ ఇవ్వలేరా, ఒక మంచి రూమ్ ఇవ్వలేరా? అసలు ఫస్ట్ హోమ్ కూడా కాదు మాకు, సెకండ్ హోమ్ కూడా కాదు, హాస్పిటల్ మే ఫస్ట్ హోము. అట్లా అనుకున్నప్పుడు ఆ హాస్పిటల్లో మాకు ఒక చిన్న రూమ్ ఇచ్చి మమ్మల్ని కొంచెం మంచిగా కనీసం ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ వేరే స్క్రబ్ మార్చుకొని వెళ్ళి ఏదైనా స్నాక్స్ తిని చేసుకోవాలి కదా, మేము మళ్ళీ రీఎనర్జైజ్ అయ్యి పని చేయాలి కదా. ఇప్పటికే సమ్మెకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు కదా, వాళ్ళ నుంచి ఏదైనా హామీ ఉందా? మీ డిఎంఈ కూడా కలిసినట్టున్నారు, ఇప్పటికే మా ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేసినట్టున్నారు కదా, మీకు ఎలాంటి హామీ వచ్చింది? లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఏ అయితే హామీ వచ్చిందో ఈసారి కూడా అదే హామీ వచ్చిందండి. లాస్ట్ టైం ఎందుకు హోల్డ్లో పెట్టామంటే మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల హోల్డ్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మేము చేస్తాము అని చెప్పి మాకు మాట ఇచ్చినారు, మేము మాటకు కట్టుబడి ఉండి మేము స్ట్రైక్ హోల్డ్లో పెట్టడం జరిగింది. మేము నమ్మినాం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లే అండి, ఇది చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ కనిపించట్లే కాబట్టి ఈరోజు మేము బ్లైండ్ ఫోల్డ్ వేసుకోవడం జరిగింది. మా ప్రాబ్లమ్స్ కనిపించట్లే. విద్యా వైద్యం అన్నది బేసిక్, ఫండ్స్ లేవు, టైం ఇంకొంచెం టైం ఇవ్వండి, మేము చేస్తాం అంటది కాదు, తక్షణ కర్తవ్యం ప్రభుత్వాన్ని కానీ మాది కానీ. ఇప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత నేను చెప్పలేను కదా ఇక్కడ బెడ్ లేదు నువ్వు వెళ్ళిపో 1 ఇయర్ తర్వాత రా అని నేను చెప్పలేను కదా. మెడిసిన్ ఉన్నా లేకున్నా వేరే ఏదో ఒక రకంగా మేము ట్రీట్మెంట్ ఇస్తాం, మరి మాకు కొంచెం సహకరిస్తే మేము ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం కదా పేషెంట్స్కి. అదే మా సమ్మెకి మేము సమ్మె చేస్తున్నామండి, 24వ తారీఖు జూన్ 24వ తారీఖు సోమవారం మా సమ్మె ఉంటుంది. ఐలవో ఎంసీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గరే మా సమ్మె ఉంటుంది. అయితే ఇప్పటివరకే ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఎన్నోసార్లు డిమాండ్ చేసినప్పటికీ తమ డిమాండ్లు మాత్రం పరిష్కరించలేదని చెప్పి కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ చెప్తుంది. 24వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తామని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.